హాయ్ హలో, అందరికీ నమస్కారం. బిఎస్ స్టోరీస్ తెలుగు ఛానల్కి స్వాగతం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి. ఈరోజు కథ అక్షర 11వ భాగం. ఇంకా కథలోకి వెళ్తే, అక్షర బాగా చిక్కిపోయింది. తనకి ఎవరు సపోర్ట్గా నిలవకపోవడంతో ఆమె బాగా కృంగిపోయింది. ప్రాణ స్నేహితురాళ్ళు అనుకున్న వాళ్ళు తోబుట్టు అందరూ వెళ్ళేసినట్టు చూస్తున్నారు. రమేష్ని వల్లో వేసుకుని ఆడుకుందని, అతని ఆస్తి మీద కన్నేసిందని, అది తెలిసిన రమేష్ ఆమెను వదిలించుకునేందుకు చాలా తిప్పలు పడ్డాడని రకరకాలుగా అనుకోసాగారు. అవన్నీ విన్న అక్షర ముందు ఆవేశంతో రగిలిపోయింది, తరువాత విరక్తిగా నవ్వుకుంది. ఆ తరువాత తీవ్రంగా ఒక స్థిర నిశ్చయానికి వచ్చింది. ముందు కొన్నాళ్ళు ఈ ఊరి నుంచి దూరంగా వెళ్ళాలి. ఆ తరువాత భవిష్యత్తు నిర్ణయించుకుని మళ్ళీ వచ్చి తన ఆశయం నెరవేర్చుకోవాలి. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ రమేష్ను వదిలేదు లేదు. అలా అనుకున్నాక ఆమెకు కొంచెం శాంతిగా అనిపించింది. అక్షర ఆలోచిస్తుండగానే మురళి వచ్చాడు. ఈ మధ్య మురళి రాక కొంచెం బాగానే అనిపిస్తోంది. అందరూ వెళ్ళేసినా అతను మాత్రం తను అవమానించినా వద్దన్నా ఏదో ఒక సాయం చేయడానికి ప్రయత్నిస్తుంటే నిజాయితీ ఉన్న మనిషిని అతని పైన ఒక మంచి అభిప్రాయం కలిగింది. కానీ అంతలోనే మురళి తనకి జాబ్ వచ్చిందని, అక్షర్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని చెప్పాడు. అది విన్న అక్షర్కి అసలు తను ఏం విన్నదో మొదట అర్థం కాలేదు. షాక్లో ఉండిపోయింది. తర్వాత ఆమె కాళ్ల కింద నేల రెండుగా చీలి తనని లోపలికి లాక్కెళ్తున్నట్లుగా అనిపించింది. ఆనందరావు సీరియస్గా మురళిని అడిగాడు. మురళి, ఆర్ యూ సీరియస్? మీ వాళ్లతో మాట్లాడావా అని. ఆ మాట విన్న మురళి ఉబ్బుకొస్తున్న సంతోషంతో అన్నాడు, మా వాళ్ళు నా మాట కాదనరు. నిజంగానే నాకు అక్షరంటే ఇష్టం. నా కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటాను, నన్ను నమ్మండి. తన కోసమే నేను ఈ జాబ్ కూడా సంపాదించుకున్నాను. నాకు అక్షరంటే ప్రాణం. తనకి చెడు జరిగితే నాకు జరిగినట్టే, అక్షర్కి తోడుగా నేనుంటాను అన్నాడు మురళి. మురళి మాటలు విన్న ఆనందరావు అరుంధతి వైపు చూస్తూ, విన్నావుగా, నీ కూతురు నొప్పించే భారం నీది అంటూ మురళి చేయి పట్టుకుని బయటకు తీసుకుని వెళ్ళిపోయాడు. అక్కడ అరుంధతి అక్షర మిగిలారు. అక్షర శిలా విగ్రహంలా నిలబడిపోయింది. అరుంధతి ఆమెకు కొంచెం దగ్గరగా జరిగి అనునయిస్తున్న స్వరంతో చెప్పసాగింది, నా మాట వినమ్మా. పరిస్థితి అర్థమైంది కదా, ఈ పరిస్థితిలోంచి నువ్వు బయటపడాలంటే పెళ్ళే మార్గం. అతను పెద్ద మనసుతో వచ్చి తనంతట తానుగా చేసుకుంటానంటున్నాడు, ఒప్పుకోదల్లి అంది. అక్షర మండిపడుతూ అంది, ఛా ఇడియట్స్, ఆడదాని బలహీనతను క్యాష్ చేసుకోవడానికి చూస్తారు ఎంతసేపటికి. వీడి మొహానికి నేను కావాలంట, చస్తే చేసుకోను అంది. ఏ, ఎందుకని? కోపంగా అడిగింది అరుంధతి. ఎందుకు చేసుకోవు? పెళ్లి చేసుకోకుండా ఇలా ఎంతకాలం మా మానాన్ని పడుంటావు? ఎంతకాలం మా ఎత్తున కూర్చుంటావు? అదేంటమ్మా, నేను మీ కూతుర్ని, నేనెక్కడికి వెళ్తాను? ఆశ్చర్యంగా అడిగింది అక్షర. ఆమెకు తల్లి ఎందుకలా మాట్లాడుతుందో అర్థం కావడం లేదు. ఆ రోజు నుంచి ఒకటే ఏడుపు గోల అయిపోయింది, పూర్తిగా నాశనం అయిపోయింది. దీనికి ఇంక పెళ్లి కాదు, పెళ్లి కాకపోతే పోని, కనీసం బాగా చదివించి తన కాళ్ళ మీద నిలబడుతుందనుకుంటే చదువు కూడా చట్టుబండలైంది. దేవుడా, ఈ పిల్లి ఏ నక్షత్రాన్ని పుట్టింది? దీనివల్ల నాకు ఇన్ని కష్టాలు ఎందుకురా అంటూ శోకాలు పెడుతోంది. ఇప్పుడు ఇలా అంటూ ఉంటే అక్షరకి మరీ అయోమయంగా అనిపించింది. ఏంటమ్మా, ఏం జరిగిందని? ఏదో జరిగింది, నా శీలం పోయింది, నా పాతివ్రత్యం పోయింది. నేను చెడిపోయాననుకుంటే ఏడుస్తూ కూర్చునే పాతకాలం ఆడపిల్లని కాను నేను. ముందా పెదవుల సంగతి తేల్చి వాళ్ళకి శిక్ష పడేదాకా పోరాడి ఆ తర్వాత నా చదువు, నా భవిష్యత్తు నిర్ణయించుకుంటాను. ఎప్పటికీ ఇలా మేము ఏ తిండికి పట్టుగా ఆధారపడి బ్రతుకుతానని ఎందుకు అనుకుంటున్నాం? ఇప్పుడు వాళ్ళకి శిక్ష పడేలా చేయాలనేదే నా లక్ష్యం. ఇది అయ్యాక భవిష్యత్ తీర్చిదిద్దుకునే ప్రయత్నాలు చేస్తాను. ఆ చేసావులే, ఏంటి చేసేది? నువ్వు ఇంకేం చేయలేవు. నీకు ఈ సమాజం గురించి ఏం తెలుసు? ఇప్పటికే నీ వల్ల, ఆవిడ స్వరంలో వణుకు, దుఃఖంతో నిండిన స్వరంతో ఉంది. దేవుడు పంపినట్టుగా ఇతను వచ్చి నా మనసులో నేను అనుభవిస్తున్న వేదనకు ఉపశమనంగా తీయని మాట చెప్పాడు. ఈ అవకాశం పోగొట్టుకుంటే నీకు ఈ జన్మలో పెళ్లి కాదు. కాకపోతే పోనీ అమ్మా, పెళ్ళే నా జీవితాన్ని పరమావధి కాదు. అయినా ఎందుకలా అస్తమానం నాకు పెళ్లి కాదేమో ఆలోచిస్తావు? ఏ, ఎందుకు కాదు? నాకేం తక్కువైంది? ఏం తక్కువైందో ఏం ఎక్కువైందో అన్నీ నేను ఇప్పుడు చెప్పలేనమ్మా. నేను ఇంట్లో పెట్టుకోవడం అంటే నెత్తి మీద నిప్పులు కుంపడి పెట్టుకోవడమే. మేము శాంతిగా నిశ్చింతగా బతకాలని నీకుంటే నువ్వు ఈ పెళ్లికి ఒప్పుకుని తీరాలి. ఒప్పుకోను అరిచింది అక్షర. ఏ, ఎందుకు ఒప్పుకో? తనంతట తానుగా నేను చేసుకుంటానన్నాడు. అతను దేవుడు కాదు, స్వార్థపరుడు. ఒక రౌడీ వేదో నా మీద పగతో నన్ను ఒక రోజు కిడ్నాప్ చేసి దాచేసిన విషయాన్ని తనకి అడ్వాంటేజ్గా మార్చుకుని నా జీవితం మీద పెత్తనం సంపాదించడానికి, నా మీద తనకి ఏర్పడిన వ్యామోహాన్ని ఇలా తీర్చుకోవడానికి ప్లాన్ చేశాడు. తన ప్రేమను నేను అంగీకరించినందుకు ఈ సంఘటనకు మసిపూసి మారేడుకాయ చేస్తున్నాడు. నువ్వన్నవన్నీ నిజమే, అయినా అతను నిన్ను పెళ్లి చేసుకుంటానంటో నీ అదృష్టమే. దీన్ని నువ్వు కాదని లేవు, అంతే.
అతను స్వార్థంతో నన్ను పెళ్లి చేసుకోవడానికి నా మీద మీకు ఏదేదో చెప్తే అదే నిజమని నమ్ముతారా? నాకేం జరగలేదని నాకు తెలియదా? అక్షర, ఆడపిల్లలకింత తెగింపు పనికిరాదు. స్వేచ్ఛ స్వాతంత్రాలంటూ మీరెంత అరిచినా ఎంత గింజుకున్నా ఇది మగవాడి సమాజం. వాళ్ళు బ్రతికినంత స్వేచ్ఛగా తెగింపుగా ఆడితే బ్రతకడం అసంభవం. మేమెంతకాలం నీకు అండగా ఉండగలం? ఎంతకాలం నిన్ను కాపాడగలుగుతాం? అందుకే అక్షర, మా మాట విని అందొచ్చిన అదృష్టం చేజార్చుకోకు. అదృష్టం జీవితంలో ఒక్కసారే వస్తుందట. ఆ క్షణం తలుపు తీయకపోతే అలిగి వెళ్ళి ఇంకెప్పటికీ రాదట. ఏడుస్తూ ప్రాధేయపడింది అరుంధతి. అక్షర్ కాళ్ళ కింద భూమి కదిలిపోతున్నట్టు అనిపించింది. రెండు చేతుల్లో మొహం దాచుకుని పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది. గుండెలు అవిసిపోయేలా ఎడవసాగింది. ఎంత నిత్తయ్యా, ఆడదంటే ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు జీవితంతో రాజీ పడ్డమేనా? చేయని తప్పుకి ప్రతిక్షణం కుమిలిపోతూ ఇష్టం లేని జీవితం అనుభవించాలా? ఇదే న్యాయం? అసలైనా ఎందుకు తన మీదే అందరూ కత్తికట్టి బాధ పెడుతున్నారు? రమేష్, మురళి వీళ్ళంతా బుద్ధులేని వాళ్ళు, కానీ అమ్మ, నాన్న, అన్నయ్య తన్నే అపరాధిగా చూస్తున్నారే. తనేం తప్పు చేసింది? బాగా చదువుకుని ఉన్నత స్థానం పొందాలనుకుంది తప్ప. అందుకు వాళ్లే కదా తన మెదడులో బీజాలు వేశారు. ఇప్పుడు పెళ్లి చేసుకోమంటారే? ఆ రమేష్ దౌర్జన్యం చేస్తే వాణ్ణి శిక్షించాలి. అంతేగాని తన్నెందుకు పెళ్లి, సంసారం అనే జైల్లో పెట్టి శిక్షించాలనుకుంటున్నారు? అది కూడా తనకి ఏమాత్రం ఇష్టం లేని మురళిని పెళ్లి చేసుకోవాలట. ఇదేం ధర్మం? పెళ్ళంటే ప్రేమ అనురాగంతో కలిసి జీవించడం కాదా? పెళ్ళంటే కృతజ్ఞత. రమేష్ చేసిన దౌర్జన్యానికి పెళ్ళే పరిష్కారం అంటూ పెళ్లి చేసుకోమని బలవంతం చేస్తున్నారు. అంతా వాళ్ళిష్టమేనా? తనని కనీ పెంచినందుకు తన జీవితం మీద పెత్తనం మొత్తం వాళ్లదేనా? తన జీవితం మీద, తన భవిష్యత్తు మీద తనకేం హక్కు లేదా? తనకేం ఆశలు, కోరికలు ఉండకూడదా? భగవాన్, ఇదేం తీర్పు? అక్షర కన్నీళ్ళు ఆగడం లేదు. ఆ రోజు దుఃఖంతో మౌనంగా ఉంది. ఆ భయంకరమైన నిశ్శబ్దంలో తన భవిష్యత్తుకు ఏకపక్ష నిర్ణయాలు జరిగిపోవడం, ఆ నిశ్శబ్దంలోనే ఆమె జీవితం పైన మురళి ఆధిపత్యం సంపాదించడం చాలా మామూలుగా జరిగిపోయింది. వెంకటేశ్వర స్వామి ఆలయంలో అక్షర మురళిల వివాహం చాలా నిరాడంబరంగా జరిగింది. ఓ కన్నెపిల్ల కలలకి, ఆశలకి, కోరికల సమాధికి పునాదిరాయి పడింది. జరిగిన ఏ నేరానికి కూడా పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ కారకురాలు కానీ వాడిపిల్ల భవిష్యత్తు సంప్రదాయం అనే సంకెళ్లతో సమాజం అనేబడి బందీకానాల్లో నిర్బంధించబడింది. కన్న కూతురి కన్నా, కూతురి భావాల కన్నా, కూతురి భవిష్యత్తు కన్నా సమాజం అది గీసిన కట్టుబాట్లు, ఆచారాలు, సంప్రదాయాల పేరుతో ఆ సమాజం విధించిన నిబంధనలు, కఠోర నియమాలు ఎక్కువయ్యాయి. సర్వం కోల్పోయినట్టు అక్షర, సమస్త ప్రపంచాన్ని గెలిచినట్టు మురళి అతని తల్లిదండ్రుల దీవెనల కోసం అతని ఊరు వెళ్లారు. కొడుకు ఎవరినో అమ్మాయిని తీసుకుని హఠాత్తుగా వచ్చి ఈ మీ కోడలను పరిచయం చేయడంతో వాళ్ళ ముందు నిర్ఘాంతపోయారు. తరువాత ఏం చేయాలో తెలియక మాటలు మర్చిపోయి మౌన విగ్రహాలు అయ్యారు. తరువాత కొడుకు మీద ప్రేమతో కోడల్ని కళ్ళ నిండా చూసుకున్నారు. అందంగా మహాలక్ష్మిలా కళకళలాడుతూ ఇంటి గుమ్మంలో నిలబడ్డ అమ్మాయిని చూడగానే వాళ్ళ గుండెల్లో పొదువుకున్న వాళ్ల ప్రేమ, ఆదరణ మర్చిపోలేనివిగా అనిపించాయి. వారం రోజుల పాటు వాళ్ళ ఆప్యాయత జల్లుల్లో తడిసి హైదరాబాద్ బయలుదేరారు. గోదావరి ఎక్స్ప్రెస్లో కూర్చున్న అక్షరకి తన జీవితం ఎక్కడి నుంచి ఎక్కడికి పయనిస్తుందో అర్థం కాలేదు. మనసు, శరీరం అలసిపోయి ఉన్నాయి. ఎంతమాత్రం ఓపిక లేనట్టు నిస్సహాయంగా అనిపిస్తోంది. మురళి తనతో మాట్లాడాలని ప్రయత్నించడం, తిరిగి ఎటో చూస్తూ కూర్చోవడం చూస్తుంటే అతన్ని కసిగా పొడిచేయాలనిపిస్తోంది. ఎంత తెలివైన వాడు! చాప కింద నీరులా మంచిగా ఉంటూ తన జీవితంపైన ఆధిపత్యం తీసుకున్నాడు. జరగదు, ఎట్టి పరిస్థితుల్లోనూ తను అతని భార్య కాదు, కాలేదు స్థిరంగా అనుకుంది. ఆలోచనలతో బాగా నలిగినట్టుగా ఉంది. కళ్ళు మూసుకుంది. రైలు శబ్దం లయబద్ధంగా వినిపిస్తోంటే మగతగా నిద్రపట్టింది. అదొక అందమైన పూలతోట. రంగురంగుల గులాబీలు, పూల మొక్కలతో ఉన్న తోటలో అప్పుడే ఓ అందమైన అమ్మాయి చేతిలో పూల సజ్జతో వచ్చింది. ఆ అమ్మాయి చాలా అందంగా ఉంది. ఆ బంగారు బొమ్మ మొక్కల దగ్గరికి పరిగెత్తింది. అంతలో ఎక్కడి నుంచో ఓ తెల్లని గుర్రం రెక్కలు కట్టుకుని ఆమె ముందు ఆగింది. దాని మీద నుంచి తెల్లని దుస్తుల్లో అందమైన రాజకుమారుడు దిగి ఆమె వైపే అడుగులు వేస్తూ ఆమె దగ్గరగా వచ్చి మత్తుగా ఆమె కళ్ళలోకి చూసి మనోహరంగా నవ్వి ఆమె చేతిని అందుకున్నాడు. ఇంతలో వేగంగా వచ్చిన ఓ పక్షి ఇద్దరు చేతుల మీదుగా రివ్వునెగిరింది. ఆమె చేయి విరిగింది. ఆ పక్షి రెక్కల నుంచి నిప్పురవ్వలు రాలిపడి మంటలుగా ఎగిసి ఆ మంటలో అందమైన పూలతోట కాలిపోతుంది. ఉలిక్కిపడింది అక్షర. రైలు శబ్దం భయంకరంగా ఉంది. ప్రయాణికులంతా గాఢ నిద్రలో ఉన్నారు. మురళి కూడా ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. కిటికీలోంచి బయటకు చూసింది. భయంతో గొంతు ఆరిపోయింది. మంచినీళ్ళ బాటిల్ తీసుకుని గటగటా తాగేసింది. మోకాళ్ళ చుట్టూ చేతులు చుట్టుకుని గువ్వలా ఒదిగి కూర్చుని బయటకు చూడసాగింది. ఈ కళ ఇంతకుముందు కూడా వచ్చింది. అతనెవరు?
ఎందుకిలా కల్లోకొస్తున్నాడు? ఆ పక్షి ఎవరు? ఈ కళ దేనికి సంకేతం? కళలు మనోభావాలకు ప్రతీకలని అంటారు మానసిక విశ్లేషకులు. తన మనసులో చాలా కాలంగా కలుగుతున్న భావాలకు ఇవి సంకేతాలా? అతను కేవలం కల్లో వ్యక్తి కాదు, తనకి ఎదురయ్యాడు. ఒకసారి కాదు, చాలాసార్లు. ప్రతిసారి కళ్ళతోటే మాట్లాడి వెళ్ళిపోయాడు. కానీ తన మనసులో మాత్రం అలజడి రేపాడు. ఆ అలజడే తనకు మనశ్శాంతి లేకుండా చేసింది. ఆ అలజడే తన భవిష్యత్తు పట్ల ఒక నిర్ణయానికి రాకుండా చేసింది. ఆ అలజడే తన పిచ్చిదాన్ని చేసింది. ఎందుకు ఇలా జరుగుతోంది? ఏంటి ఆడదాని జీవితం? ఇప్పుడు తను మరొకరి భార్య. ఇష్టంగానో అయిష్టంగానో తనకు వివాహమైంది. పెళ్ళైన తను పరాయి పురుషుని కళ్ళలో కూడా తలుచుకోకూడదని కట్టుబాట్లలో ఉంది. కానీ ఇలా తరచూ కళ్ళలో వచ్చి కలవరపెట్టి ఆ వ్యక్తిని ఎలా మర్చిపోవడం? ఇంతకాలం ఎవరికి? ఆఖరికి ఎన్నోసార్లు గుచ్చిగుచ్చి అడిగిన అమలకు కూడా చెప్పని రహస్యం ఈ గుండెల్లో దాచుకుంది. ఇప్పుడు ఈ రహస్యం బట్టబయ్యలవుతుందా? రేపటి నుంచి తన పక్కన మురళి అనబడే ఒక పురుషుడు హక్కుగా పడుకుంటాడు. తనకి ఇలాంటి కళ వచ్చిందని అతని తెలిసిపోతే ఎలా తెలుస్తుంది? తెలుస్తుంది, తప్పకుండా తెలుస్తుంది. తను ఊపిరి పీల్చినా తనకి తెలుస్తుంది. ఇంతకాలం ఈ జీవితం తనది, తన ఒక్కదానికే సొంతం. కానీ నేడు ఈ తాళీ అనబడే ఈ రెండు బంగారు నాణాలు మెడలో పడిన క్షణం నుంచి ఈ జీవితంతో మరో జీవితం ముడిపడింది. తన స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు ఈ వివాహం అనే తంతుతో శాశ్వతంగా పోగొట్టుకుంది. ఏంటి ఆడదాని జీవితం? వివాహం అనబడే ఈ తంతుతో తన మీద తనకి హక్కులేని జీవితమా ఆడది కోరుకునేది? ఆఖరికి తనకు వచ్చిన కళను కూడా తలుచుకునే స్వేచ్ఛ కూడా ఉండని ఈ వివాహ వ్యవస్థను గౌరవించాల్సిన అవసరం ఉందా? అసలు ఈ పెళ్ళే వద్దనుకున్న తనకి ఈ పెళ్ళేంటి? ఇష్టం లేని వ్యక్తితో ఈ ప్రయాణం ఏంటి? ఇది కేవలం 10 గంటల రైలు ప్రయాణం కాదు, జీవితం అంతా వ్యక్తితో కలిసి ప్రయాణించాలి. లేదు, అలా జరగకూడదు. తనకి పెళ్ళి ఇష్టం లేదని, అసలు అతను అంటే ఇష్టం లేదని మురళికి చెప్పాలి. కానీ ఎంత చెప్పినా అతను అర్థం చేసుకోలేదు. ఎందుకింత మొండిగా తనని ఇలా బంధించాడు? ఎలా ఈ బంధకాణాల నుంచి బయటపడ్డావు? అక్షర్ మురళి వైపు చూసింది. ప్రశాంతంగా ఒకంత గర్వంగా నిద్రపోతున్నాడు, నిశ్చింతగా నిద్రపోతున్నాడు, అనుకున్నది సాధించానని తృప్తితో నిద్రపోతున్నాడు. తన మనసులో జరిగే సంఘర్షణ అతనికి తెలియదు, తెలిసినా అర్థం కాదు. అర్థం చేసుకోవడానికి కూడా ప్రయత్నించాడు. అతను అంటే తనకి ఇష్టం లేదని తెలుసు, కానీ ఎందుకు ఇష్టం లేదో తెలియదు. ఇప్పుడు తెలిస్తే, తన మనసు వేరే వ్యక్తి కోసం ఆలోచిస్తోందని తెలిస్తే, తన మనసులో ఎంతో కాలంగా పేరు ఊరు తెలియని ఒక వ్యక్తి వలప ప్రభంజనం సృష్టించాడని, ఆ ప్రభంజనంలో పడి తను ఉక్కిరిబిక్కిరి అవుతోందని, పాపానికి నీతికి ధర్మానికి నిర్వచనం వెతుక్కుంటూ తిరుగుతోందని మురళికి తెలుస్తుందా? తెలిస్తే ఏం చేస్తాడు? వదిలేస్తాడా? వదిలేస్తే ఎంత బాగుంటుంది. కోల్పోయిన స్వేచ్ఛ తిరిగి పొందొచ్చు. కానీ మురళి వదలడు. వదిలేవాడైతే అసలు పెళ్ళే చేసుకోడు. అతను భార్యగా బతకాలి. తనకిష్టం లేని ఆ వ్యక్తికి ఈ శరీరాన్ని సమర్పించుకోవాలి. ప్రతిక్షణం అతని సమక్షంలో సంచరించాలి. అతనితో కలిసి భోజనం చేయాలి. అతను కొండి పెట్టాలి, సేవలు చేయాలి. ఇవన్నీ తను చేయలేదు, మనశ్చంపుకుని అస్సలు చేయలేదు. జీవితంలో తను చాలా సహించుకునే పదం రాజీ. ఆడదంటే ప్రతిక్షణం ప్రతి విషయానికి రాజీ పడుతూ బతకడం అని చాలామంది అభిప్రాయం. కానీ తనకు అలా ఎంతమాత్రం ఇష్టం లేదు. ఇప్పుడు మురళితో రాజీపడి బతకపోతే ఏం జరుగుతుంది? బ్రతికితే ఏం జరుగుతుందో తనకు బాగా తెలుసు. అక్షర చచ్చిపోతుంది, మరో అక్షర మనసు అనుభూతులు లేని అక్షర బతుకుతుంది. మురళి అనే అతని జీవితం అనే ప్రయోగశాలలో రకరకాల పరిశోధనలకు ఉపయోగపడే అస్థిపంజరంలో బతుకుంటుంది. ఆ బతుకంటే తనకు అసహ్యం. అలా బ్రతకడం కన్నా చావడం తనకిష్టం. బ్రతుకంటే అందంగా బ్రతకాలి, హాయిగా బ్రతకాలి, ఆకాశంలో స్వేచ్ఛగా ఎగిరే పక్షిలా బతకాలి, నచ్చిన వ్యక్తితో జీవితాన్ని పంచుకొని నచ్చేలా అతను మెచ్చేలా బతకాలి. ఇంక ఈ జీవితానికి అవకాశం పోయినట్టేనా? శాశ్వతంగా తాను ప్రేమించే అర్హత కోల్పోయిందా? ఆమెకు తెలియకుండానే కళ్ళు వర్షిస్తున్నాయి. అతడెవరో, అతని పేరేంటో, ఎక్కడుంటాడో తెలుసుకోవాలని ఎంతో తపించింది. ప్రయత్నించింది కూడా పరీక్షలయ్యాక. ఆ విషయంలో చాలా సీరియస్గా వర్క్ చేద్దాం అనుకుంది. కానీ మనసే లేని ఓ కసాయి వ్యక్తి ప్రేమించానంటూ వెంటాడి వేటాడి తన జీవితానందాన్ని శాశ్వతంగా చిదిమేశాడు. అప్పటి నుంచి తన మనసంతా గందరగోళం. ఏం చేయాలో ఎలా చేయాలో తెలియని అయోమయం. ఇంత తక్కువ కాలంలో ఎంత భయంకరమైన మార్పు చోటు చేసుకుంది ఈ జీవితంలో. ఇంకెప్పటికీ అతను కలవలేదు. ఎంత నిగ్రహించుకుందామనుకున్నా అతని కన్నీళ్లు జలపాతాలయ్యాయి. చాలాసేపటికి తన తాను నిగ్రహించుకుని కళ్ళు తుడుచుకుని సన్నగా వెక్కిళ్ళొస్తుంటే చీర్చంగా అడ్డం పెట్టుకుని ఆ రూపాన్ని కళ్ళ ముందు తెచ్చుకోవడానికి ప్రయత్నించింది. అతను కనిపించిన మొదటి రోజు గుర్తొచ్చింది. ఆ రోజు అక్షర అమల విశాఖపట్నంలోని అత్యంత పెద్ద షాపింగ్ కాంప్లెక్స్కి వెళ్లారు. మన్నాడు అక్షర్ పుట్టినరోజు. అమల అక్షర్కి మంచి బహుమతి కొండని తీసుకెళ్ళింది. ఇద్దరూ అందమైన రకరకాల బొమ్మల్ని, ఇంటీరియర్ డెకరేషన్కు పనికొచ్చే అలంకార వస్తువులను చూస్తూ నెమ్మదిగా నడుస్తున్నారు.
అదిగో ఆ వాటర్ ఫౌంటైన్ తీసుకోనా, అమల ఆగిపోయి చేత్తో చూపించింది. అందమైన అమ్మాయి తడిసిన ఏకవస్త్రంతో వయ్యారంగా నిలబడింది. ఆమె చంకలో నీటి కుండ కొద్దిగా వంగి ఉంది. ఆ కుండలో నుంచి జారిపడుతున్న నీళ్లు తిరిగి ఫౌంటైన్లా చిమ్ముతూ రకరకాల కాంతులు విరజిమ్ముతున్నాయి. ఆమె ఒక సరస్సులో నిలబడినట్టుగా ఎంతో సజీవంగా అందంగా ఉంది ఆ బొమ్మ. చాలా బాగుంది కదా, మిలిమిలా మెరుస్తున్న కళ్ళతో చూస్తూ ఆ బొమ్మ వైపు నడిచింది. ఎంత ఈ ఫౌంటైన్? సేల్స్ మ్యాన్ అడిగింది. దానికి రేట్ ట్యాగ్ ఉంది, చూడండి. మీరు చూస్తారా, నేను చూడనా? ఆ మాటకి వెనక్కి తిరిగింది అక్షర. దాదాపు ఆమె భుజాన్న ఆనుకుంటూ నిలబడి ఆ బొమ్మ వైపే చూస్తున్నాడు ఆజానుబాహుడు. చామన ఛాయ అందంగా ఉన్నాడు. అతని పెదాలపై లేత చిరునవ్వు మెరుస్తోంది. కళ్ళు ఎంతో తేజవంతంగా ఉన్నాయి. చాలా మంచి హోదా అంతస్తున్న వ్యక్తిలా కనిపించాడు. రెప్ప వేయకుండా తన వైపే చూస్తున్న అక్షర వైపు హఠాత్తుగా చూపులు తిప్పాడు. ఇద్దరు చూపులు కలిశాయి. అతని కళ్ళల్లో లిప్తపాటు మెరుపు కనిపించింది. చిన్నగా పలకరింపుగా నవ్వాడు. ఒక్కసారి గుండె జల్లుమంది అక్షరికి. చటుక్కుని చూపులు తిప్పుకుంది. కానీ అప్పటికే అమల బొమ్మ గిఫ్ట్ ప్యాక్ చేయిస్తోంది. అలాంటి బొమ్మ మరోటుందా? అతను అడిగాడు. సారీ సార్, అన్నీ ఒక్కొక్క పీస్ మాత్రమే వస్తాయి. ఇవన్నీ కొత్త పీసులు, శాంపిల్గా వస్తాయి. ఇదిగో ఈ బొమ్మ తీసుకోండి, కొంచెమే తేడా అంటూ మరో బొమ్మ చూపించాడు. అందులో అమ్మాయి బదులుగా దేవతా వస్త్రాల్లో ఉన్న స్త్రీమూర్తి ఉంది. వద్దు, పోన్లే. తమాషాగా అక్షర వైపు చూసి అక్కడి నుంచి ముందుకు నడిచి వెళ్ళిపోయాడు అతను. అతను వెళ్ళిన వైపు చూస్తూ బొమ్మలా నిలబడిపోయిన అక్షర భుజం మీద చేయి వేసి పద వెళ్దాం అంది అమల. ఉలిక్కిపడిన అక్షర అయిష్టంగా ఆమెను అనుసరించింది. మౌనంగా నడుస్తున్న అక్షరని చిత్రంగా చూస్తూ అడిగింది అమల. ఏమైందే, ఇప్పటి వరకు బాగానే ఉన్నావుగా. అబ్బే, ఏం లేదు, తడబాటుగా అంది అక్షర. మొహం ఎర్రబడింది. ఏంటి అదంతా సిగ్గే? ఏంటే బాబు అంత నచ్చాడు అతను, నేను సరిగా చూడలేదు. పద వెనక్కి ఓసారి పరిశీలనగా చూసి ఊరు పేరు వివరాలు తెలుసుకుందాం. ఇంకా నయం చాలే తెలివి, పద పోదాం. అక్షర పార్క్ చేసిన తన బండి వైపు నడిచింది. దారి పొడుగున ఇంటికి వెళ్ళాక కూడా అనుక్షణం అతనే గుర్తుకొస్తూ అక్షరకు మనశ్శాంతి కరువైంది. అతను ఎక్కడో చూసినట్టుంది. ఎవరతను? బాబోయ్ ఎంత పదునైన చూపులు, సూటిగా గుండెల్లోకి దూసుకెళ్ళి అలచడి రేపాయి. ఎన్నడూ లేని అనుభూతులేవో ఈనాడు గుండెల్లో సందడి చేస్తున్నాయి. పదే పదే అతన్నే చూడాలనిపిస్తోంది. ఎక్కడో చూసింది. చాలా సుపరిచితంగా, ఎంతో ఆత్మీయంగా అనిపిస్తున్నాడు. ఎంత బాగుంది అతని నవ్వు. మన్మథ బాణంలా మరులు రేపుతూ మగవాడి స్పర్శ చూపులతో తగిలినా భరించలేకపోయే తను ఇవాళ అతని చూపుల జల్లులో ఇంతలా తడిసిందేంటి? ఎందుకీ కలవరం? ఏమిటి పులకరం? ఏంటమ్మా అన్నం సరిగా తినడం లేదే అన్న అరుంధతి ప్రశ్నకి ఆకలి లేదమ్మా అంటూ చేయి కడుక్కులు లేచి వెళ్ళిపోయింది అక్షర. మంచం మీద వాళ్ళగానే హఠాత్తుగా గుర్తొచ్చింది. అతనే ఇతను, ఇతను అతనే. నిత్యం తను వెంటాడే కల్లోని రాజకుమారుడు. అవును, అదే నవ్వు, అదే చూపు. అంటే ఇతను, అమ్మో మరో రాక్షసుడెవరు? తామిద్దరూ ఏకమయ్యే సమయంలో తను చేయి విరగొట్టినవాడు. ఇవాళ మళ్ళీ ఆ కలొస్తే తెలిసిపోతుంది. అమ్మో మళ్ళీ కల, వణికిపోయింది అక్షర. ఆ రాత్రి అవే ఆలోచనలతో ఆమెకు శివరాత్రి అయింది. ఆ తర్వాత మళ్ళీ అతను ఒక సినిమా థియేటర్లో కలిశాడు. అమల అక్షర ఇద్దరు సినిమాకు వెళ్ళారు. ఇంటర్వెల్లో కాఫీ తాగడానికి వెళ్తే అక్కడ జనం మధ్య అతను కనిపించాడు. అవే చూపులు, అవే కళ్ళు, అదే నవ్వు. ఆ తర్వాత సినిమా చూడలేకపోయింది. మధ్యలో వెళ్ళిపోదామనుకుని కూడా చివరిదాకా ఉంటే మళ్ళీ ఓసారి అతను కనిపిస్తాడని ఆస్తో ఉండిపోయింది. కానీ అతను కనిపించలేదు. అక్షర మూడ్ మారిపోవడం చూసి అడిగింది అమల. ఏమైంది సడన్గా? అక్షర చెప్పాలనుకుంది కానీ పెదవి దాటి మాట పెగలలేదు. ఏం లేదు, ఏంటో డల్గా ఉంది అంది. అలా నాలుగైదు సార్లు అతను కనిపించాడు. ప్రతిసారి అక్షర మనసులో అలజడి రేపుతూ మాయమైపోతున్నాడు. ఒక్కసారి అతనితో మాట్లాడాలనుకుంది. కనీసం అతనైనా ఒకసారి పలకరించొచ్చుగా. తన ఆడపిల్ల, తనకి సిగ్గు మొహమాటం. కానీ అతనికి మగాడు, మాట్లాడొచ్చుగా. పరిచయం అయితే తన కళ గురించి చెప్పి నా కళ్ళలో కనిపించే రాకుమారుడు నువ్వే అని చెప్పొచ్చు. ఆ కళకు అర్థమేంటో కూడా అతన్నే అడగొచ్చు. ప్రతిసారి జనం మధ్యలో కలవడం, తిరిగి చూసేలోగా మాయమవడం. ప్రశాంతంగా ఉన్న అక్షర మనసు కల్లోల సముద్రం అయింది. ప్రేమ గురించే ఆలోచించిన ఆమె మనసులో ప్రేమ వాయుతరంగంలో ప్రవేశించింది. ఇప్పుడు ఎందుకు ఆమె కంటికి అంత అందంగా, అందరూ మంచివాళ్ళుగా కనిపిస్తున్నారు? అతనెవరో తెలుసుకోవాలి, అతనితో స్నేహం చేయాలి, కబుర్లు చెప్పాలి, తన కలలన్నీ చెప్పాలి, ఆశయాలు చెప్పాలి, ఆశలు చెప్పాలి, కలుసుకోవాలి. పేరైనా అడగలేదు, ఊరు అడగలేదు, మనసేమో అతన్ని విడిచి రావట్లేదు. అక్షర కోరుకున్నట్లు అతను కలుసుకోలేదు. కాలం విషసర్పమై బుసకొట్టకపోయి ఉంటే కలుసుకునేదేమో, కానీ అక్షర వెక్కిళ్ళు అంచుకోవడానికి చాలా ప్రయత్నం చేయాల్సి వచ్చింది.
మురళితో కలిసి హైదరాబాద్లో మల్కాజ్గిరిలో ఓ ఇండిపెండెంట్ పోర్షన్లో అక్షర్ కొత్త జీవితం ప్రారంభమైంది. మురళి హైదరాబాద్ వచ్చిన నెలకే రాజు ఇన్ఫ్లుయెన్స్ చేసి వరంగల్ నుంచి హైదరాబాద్ వచ్చేశాడు. అప్పటికే అతనికి రేఖతో వివాహమైంది. రేఖ స్నేహం అక్షర్కు కొంచెం ఊరటనే ఆనందాన్ని కలగజేసింది. ఎంతో అన్యోన్యంగా ఉండే ఆ దంపతులు కూడా మల్కాజ్గిరిలోనే ముందు అత్తెకి, మరో 2 నెలల్లోనే సొంత అపార్ట్మెంట్కి మారిపోయిన అక్షర్కి మురళికి మాత్రం దగ్గరగానే ఉన్నారు. మురళి అక్షర్ చేత ఉస్మానియా యూనివర్సిటీలో పీజీకి అప్లై చేయించేలోగా రేఖ సరదాగా పనిచేస్తున్న ఒక ప్రైవేట్ కంపెనీలోనే అక్షర్కు కూడా సెక్రటరీ పోస్ట్ లభించడంతో ఆ ఉద్యోగంలో చేరిపోయింది. అక్షర తన ఆశయం ప్రకారం చదువు కొనసాగించే ఆలోచన కొద్దికాలం వాయిదా వేసుకుంది. అందుకు తగినట్టుగా తను మానసికంగా సిద్ధం కావాలి. 2, మురళి మీద ఎలాంటి పరిస్థితుల్లో కూడా అధికంగా ఆధారపడకూడదు. ప్రస్తుతం ఆమె మానసిక స్థితి చాలా గందరగోళంగా ఉంది. అందుకే తాత్కాలికంగా కొంత డైవర్షన్ ఉంటుందని రేఖ అడగగానే అంగీకారం తెలిపి వెళ్ళి జాయిన్ అయిపోయింది. అక్షర ఉద్యోగంలో చేరడం ఎంతమాత్రం తనకి ఇష్టం లేకపోయినా ముందాము మానసికంగా సెటిల్ అవ్వాలని మురళి కూడా వారించలేదు. తప్పకుండా అక్షర్ కొద్ది కాలంలోనే అన్నీ మర్చిపోయి తనతో అన్యోన్యంగా ఉంటుందని ఆశించాడు. కానీ అతను ఆశించినట్టు అక్షరంతా మర్చిపోయి మురళిని భర్తగా అంగీకరించలేదు. నెలలు గడుస్తున్నా కూడా మురళిని ఒక స్నేహితుడిగా తప్ప భర్తగా అడుక్కూడా ముందుకు వేయనివ్వలేదు. అతనికి ప్రతిరోజు గండంలా అనిపిస్తోంది. సహనం నెమ్మదిగా నశించిపోతోంది. ఎంతకాలం ఇలా ఉంటుంది ఈమె? ఈ ఆడదానికన్నా ఇంతకన్నా ఏం కావాలి? దారి తప్పిపోతున్న జీవితాన్ని తను అందుకుని సరైన దారిలో నడిపిస్తున్నందుకు ఆమె కనీసం కృతజ్ఞత కూడా లేదు. ఏమిటి ఉద్దేశం? ఇలా అనేక ప్రశ్నలు అతని మనసులో సంఘర్షణ కలగజేస్తుంటే తన మనసులో భావాలు, తన ఆవేదన మధ్య మధ్యలో చెప్పి చెప్పకుండా రాజువు చెబుతూ కొద్దిగా మనసు తేలికపరుచుకునే ప్రయత్నం చేస్తున్నాడు. కాలం గడుస్తూనే ఉంది, కానీ అక్షర ప్రవర్తనలో ఎలాంటి మార్పు లేదు. మురళితో పగలంతా సరదాగా ఉంటుంది. అందులోనూ రాజు రేఖ కలిసిన రోజు ఆమె ఆనందానికి హద్దే ఉండదు. మురళి చాలాసార్లు సన్నిహితంగా రావడానికి ఆమెను బుజ్జగించి తన దారిలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నించాడు. పక్కన వెళ్ళి పడుకోగానే పెద్ద తాజుపామును చూసినట్టు చూసి తిండి దుప్పటే తీసుకుని వెళ్ళిపోయి సోఫాలో పడుకుంటుంది. ఒకరోజు చాలా సీరియస్ అయ్యాడు. ఏంటి, నేనేమన్నా దెయ్యాన్నా భూతాన్నా? ఎందుకలా దూరంగా ఉంటావు? నేను నీ భర్త అక్షర, అన్నాడు కోపంగా. నిర్మోహమాటంగా అంది అక్షర. సారీ మురళి, జీవితంలో ఎప్పటికైనా నేను భర్తగా చూడగలిగితే నేనే నీ పక్కన వచ్చి పడుకుంటాను. దయచేసి నన్ను ముట్టుకోవద్దు, మనం స్నేహితులం. ఆ మాటకి మురళి కుప్పకొస్తున్న కోపం అదుపు చేసుకుంటూ, మరి నువ్వు ఎప్పటికీ నన్ను భర్తలా చూడలేకపోతే? అన్నాడు. అక్షర మాట్లాడలేదు. కొన్ని క్షణాల తరువాత అంది, నీ ఇష్టం మురళి, నువ్వు వేరే పెళ్లి చేసుకోవడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఆ మాటకి మురళి నిర్ఘాంతపోయాడు. వేరే పెళ్ళా? దానికోసం నేను ఇంత కష్టపడ్డం దేనికి అక్షర? నీకోసం, నిన్ను పొందడం కోసం నేను నా ఉన్నత చదువు వదులుకుని ఉద్యోగం చూసుకున్నాను. ఇంత నిర్దయగా నన్ను వేరే పెళ్లి చేసుకోమని అనేందుకు నీకు నోరెలా వచ్చింది? అక్షర మాట్లాడలేదు. నేను నేను బలవంతం చేశానా అని అనుకుంది మనసులో. తన మనసులో వేరే ఎవరో ఉన్నారని ఎలా చెప్పాలి? చెబితే అతని రియాక్షన్ ఎలా ఉంటుంది? అందుకే మౌనంగా అతను పక్క నుంచి లేచి అవతలకు వెళ్ళిపోయింది. మురళి ఆవేశంతో ఉడికిపోయాడు. కానీ ఏం చేయలేక నిస్సహాయంగా పడుకుండిపోయాడు. ఈమె మనసు నేను ఎన్నటికీ గెలుచుకోలేనా? ఈమెను బలవంతంగా పెళ్లి చేసుకుని పొరపాటు చేశానా అని ఆలోచిస్తూ చాలాసేపటికి నిద్రపోయాడు. కాలం గడిచిపోతూనే ఉంది. రేఖ గర్భవతయింది. మురళికి వాళ్ళ ముందు చాలా అవమానంగా అనిపించింది. అక్షర్ని ఎలా తన దాని చేసుకోవాలని ఆలోచిస్తూనే ఉన్నాడు. అక్షర ఉద్యోగంలో చేరి 3 నెలలైంది. రేఖ నెలతెప్పిన దగ్గర నుంచి వాళ్ళిద్దరి మధ్య రాకపోకలు ఎక్కువయ్యాయి. అక్షరకు ఆపురం సంగతి తెలియని రేఖ, నువ్వు కూడా త్వరలోనే నా చచ్చేరాలి అక్షర, నేను పాపని కంటే నువ్వు బాబుని, నేను బాబుని కంటే నువ్వు పాపని కనాలి అంటూ ఆటపట్టించేది. అక్షర పలచగా నవ్వి, అన్నీ మన చేతుల్లో ఉన్నాయా అంటూ దాటేసేది. అయితే ఒకరోజు రాజు ద్వారా రేఖకి అక్షర ప్రవర్తన తెలిసింది. ఆ రోజు అక్షర గట్టిగా క్లాస్ తీసుకుంది. పిచ్చివేషాలు లేకుండా జరిగింది మర్చిపోయి మురళితో హాయిగా కాపురం చేసుకో అంటూ వార్నింగ్ కూడా ఇచ్చింది. మురళి మంచివాడు, అతనిలాంటి భర్త లభించడం నీ పూర్వజన్మ సుకృతం అంటూ కొసమెరుపు కూడా ఇచ్చింది. అక్షర అన్నింటికీ చిరునవ్వే సమాధానంగా ఇచ్చింది. రేఖకి 7 నెలలు వచ్చింది. పురుటికి వెళ్ళింది. వెళ్తూ వెళ్తూ, నేను బాబునెత్తుకుని వచ్చేసరికి నువ్వు ఖచ్చితంగా కన్సీవ్ అవ్వాలి అంటూ అక్షర్ని శాసించి మరీ వెళ్ళింది. రేఖ మాటలు, మురళి తన కోసం పడుతున్న తపన, అక్షర ఆలోచనలో చిన్న మార్పును తీసుకొచ్చాయి. అందరన్నట్టు మురళి తన కోసం త్యాగం చేశాడా? మంచివాడు, నిజంగానే మంచివాడు. 7 ఏళ్ళు కావస్తుంది పెళ్ళై. ఇంతవరకు కూడా సహనంతో తన అంగీకారం కోసం చూస్తున్నాడే కానీ ఏనాడు హద్దుమీరు ప్రవర్తించలేదు. ఇక ఎలాగూ ఈ జీవితం ఇంతే. ఇప్పుడిప్పుడే కొద్దిగా మనసు కుదురుపడుతోంది. కల కలగానే మర్చిపోవడానికి ప్రయత్నిస్తోంది. కాకపోతే రమేష్ చేసిన డ్యామేజే ముళ్ళులో పొడుస్తూనే ఉంది.
అతని మీద ప్రతీకారం తీర్చుకోలేకపోయిన తన నిస్సహాయతకి తన మీద తనకే కోపం వస్తుంది. ఆ అవకాశం లభించకుండా చేసింది మురళి అని అనిపించినప్పుడల్లా మురళి మీద అంతులేని కోపం వస్తుంది. కానీ ఆ కోపాన్ని అణుచుకొని శాంతంగా ప్రశాంతంగా ప్రాక్టికల్గా ఆలోచించడానికి ప్రయత్నించింది. ఆ రోజు ఒక నిర్ణయానికి వచ్చింది. ఇక నుంచి మురళిని ప్రేమించాలని, అతని భార్యగా జీవితంతో రాజీ పడాలని నిర్ణయించుకుంది. రాజీ, ఎంతమాత్రం ఇష్టం లేని పదం రాజీ. ఆడదానికి జీవితం అంటే రాజీ. ఈ రాజీ అనేది లేకుండా తన ఇష్టం వచ్చినట్టు బ్రతికే స్వేచ్ఛ వచ్చిందాకా ఆడదానికి స్వేచ్ఛ లేనట్టే అని టూర్చింది. ఈరోజు 28వ తారీఖు, 2 రోజుల్లో నెల అయిపోతుంది. ఉద్యోగం మానేసి చదువు ప్రారంభించాలి. మురళితో కాపురం ప్రారంభించాలని, దారితన్ను లేకుండా సాగుతున్న అల్లిబిల్ల ఆలోచనలు ఫుల్ స్టాప్ పెట్టి జీవితాన్ని జీవితంగా సాగించాలి. జీతం అందుకుని ఉద్యోగం మానేయాలి. అలా అనుకుని ఆఫీస్కి వెళ్ళిన అక్షర జీవితంలో అదొక అత్యంత ముఖ్యమైన రోజుగా మారుతుందని ఊహించలేతాను. ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని కథల కోసం మన బిఎస్ స్టోరీస్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.